మన బీసీ ఎస్సీ ఎస్టీ కాపుల సత్తా చూపించుకున్నాం. రండి బానిసలారా బయటికి రండి అంటాడు గద్దరం. మంచి పాట పాడతాడు బానిసలారా బయటికి రండి అని. మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డికి ఆయన బయట బానిస అవుతాడు. నాకు అర్థం అవట్లా. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇక దేశమే బాగుపడుతుంది. గద్దరన్న నువ్వు మళ్ళా ఎందుకు బానిసలు అయ్యావు? బయటికి రా. రేవంత్ రెడ్డే బానిస అయ్యాడు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి కుటుంబ కాంగ్రెస్ పాలనకు. మళ్ళీ నువ్వెళ్ళి అక్కడ పాటలు పాడతా పెట్టి నీ ఇమేజ్ పోతుంటే నా ఇమేజ్ పోతుంది. కనుక బయటికి రా అన్న. గద్దరం ఆ పార్టీలో ఉన్నాడు. లాస్ట్ వీక్ మారాడు కానీ పార్టీ మారలేదు. బానిసలారా బయటికి రండి అని రేవంత్ రెడ్డి మమ్మల్ని అందరినీ బానిసలు చేశారు. ఈ రెడ్లు 90% రేట్లు కనీసం 90. మాకెందుకు మద్దతు ఇస్తున్నారు? వాళ్ళకు కూడా ఉచిత విద్య ఇచ్చే మా చారిటీ సిటీ ఇన్ఛార్జ్ 10 సంవత్సరాలు శ్రీనివాస్ రెడ్డి కోట్ల రూపాయలకి పంపించా. ఒకవైపేమో మేం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, మేం ప్రధానమంత్రులు అవ్వకూడదు. బీసీని ఎప్పుడు ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇద్దరు రెండు మూడు కులాల వాళ్ళే అవ్వాలి. ఇంకెంతకాలం ఈ బానిసత్వం? అందుకనే ముస్లింలు బయటకు వస్తున్నారు.